ఒరే ఎందుకురా నవ్వుతున్నావు? ఈ తిండి చూసి అడవలేక? అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది? ఏంటిది? చూడరా, భలే ఉందిరా. ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినే, మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలి రా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ 4 యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ 4 కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలాం. ఆ 4 న్యాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా. బాబు, నీది కడప? అవును. అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీస్ ఆ 4 మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టంరా బాబు, బెగిలు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ 4 మనమే అందరిస్తే. అసలు మనం అదే ట్రైన్ వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడు. మనం ఎప్పుడు వచ్చాం? నిన్న. మొన్న. ఇగో వెంకీ, నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ, అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాస్తా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్యబాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులిపోన్ లో మోసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూర్యబాబు, అటు. ఒరే మీరటు. సూర్యబాబు, దొరికిందిరా. ఏందిరా ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాను రా నీకు, నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని. దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు నేను చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసాను. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నాను. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డీ కపూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. చూడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్, ఐ విల్ నాట్ మిస్ యూ. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసాం సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీట్లో మీరే దొంగతనం చేస్తారా? ఎప్పుడు తీసుకొని కొడతా? నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుందిగా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్.
under section 136 of IPC, stealing of a tape recorder is a crime, and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. Ah, you are not going to do that. 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 I'm going to go to the hospital. I'm going to go to the hospital. I'm going to go to the hospital. Please, Arokan. I am going to go to the police. వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకీ
ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఒరేయ్ ఆ వెంకీ గడి ఇంకా రాలే, ఎలా రా? రోల్ కాల్ సావధాన్. మిశ్రమ్ 4564 రాజన్. ఎస్ సార్. 4565 సుధీర్. ఎస్ సార్. 4566 అర్జున్ సింగ్. ఎస్ సార్. 4567 వెంకటేశ్వరరావు. 4567 వెంకటేశ్వరరావు. ఐ రిపీట్, 4567 వెంకటేశ్వరరావు. ఎస్ సార్. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూర్యబాబు. ఎస్ సార్. సావధాన్ విసర్జన్. ఏంటిది? అడవులేదో గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. హౌస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమణారని చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమ్మన్నాను. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్డేక్గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. బాస్టర్డ్స్. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? షట్ అప్. అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్స్. గెట్ బ్యాక్ టు వర్క్. ఐఎమ్ సారీ భరత్, దే ఆర్ డాంకీస్. కమ్ ఆన్ టెల్ మీ, కెమెరా? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినో, పంచాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంచాగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. ష్యూర్. బాయ్ సార్.